జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ మధ్య కాలంలో ప్రధాని మోదీ అటు తెలంగాణకు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మనం చూసాం ఒక్కో సభ ఒక్కో వైవిధ్యంగా ఉంది. అండ్ అందులో మొన్న ఒక భావోద్వేగ సభలాగా కనబడింది. ఎందుకంటే అక్కడ అదేదో మందకృష్ణ మాదిగ కన్నీళ్లు పెట్టుకున్నారనో ఆనంద బాష్పాలు పెట్టుకున్నారనో కాదు, అక్కడ వాళ్ళ 30 ఏళ్ల పోరాటానికి సంబంధించి ఒక ఫలితం రాబోతోంది అన్న యొక్క భరోసా నిజంగా అది భావోద్వేగానికి గురైన సందర్భం. సో ఎటువంటి సభ అది, తర్వాత ఎటువంటి భరోసా ప్రధాని ఇచ్చిన సందర్భం మనం ఆలోచించాలి ఇక్కడ. తప్పనిసరిగా ఇది గత అనేక దశాబ్దాలుగా ఈ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో అణగారినటువంటి జాతీయ మాదిగ సమాజం వాళ్లకు ఈ యొక్క ప్రభుత్వ ఫలాలు అందని కారణంగా వారి యొక్క ఆర్థిక పరిస్థితి సామాజిక స్థితిగతులు అన్నీ కూడాను చాలా చాలా బ్యాక్వర్డ్నెస్ గా ఉన్నట్టు మనకందరూ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఆ పోరాటం ఫలించాలని భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా కోరుకుంటున్నప్పటికీ, మోర్ దెన్ 10 ఇయర్స్ కోరుకుంటున్నప్పటికీ, మా సపోర్టు ఫలాలు వచ్చేదాకా వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మా ప్రభుత్వం ఉన్నది మోదీ గారు, ఈ దేశంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపుతూ ఈ దేశాన్ని ఏకతాటిపై నడిపిస్తున్న మోదీ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రత్యేకించి కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ప్రధాని గారిని మరి కన్విన్స్ చేయడం చెప్పడం ఈ సందర్భంలో ఎన్నికల తర్వాత కన్నా ఇప్పుడే చేస్తే ఇంకా బాగుంటుంది. వారందరినీ కూడా ఒక ధైర్యం ఇచ్చిన వాళ్ళం అయితే మనం ఇంకో 5 మాసాల్లో కేంద్రంలో మరి ఎన్నికలు ఉంటాయి, మరి అంత లోపే లీగల్ గా ఏమున్నా కానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తరఫున మన యొక్క వాదన కావచ్చు, మన యొక్క అఫిడవిట్స్ కావచ్చు, ఈ యొక్క ఇష్యూకు సంబంధించి సపోర్ట్ కోసం నిలవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కిషన్ రెడ్డి గారు మరి మాట్లాడడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో. కాబట్టి ఈ వారు ఇచ్చినటువంటి ఒక పిలుపు మేరకు, రిక్వెస్ట్ మేరకు ఆ యొక్క కార్యక్రమానికి లక్షలాదిగా వచ్చినటువంటి ఒక ఆ సోదరులందరినీ కూడా ఒక ధైర్యం ఇవ్వడానికై మరి ప్రధాని హోదాలో మరి ఇక్కడ రావడం జరిగింది. దేశ చరిత్రలో ఒక సామాజిక ఇష్యూని 30 సంవత్సరాల పాటు ఒక 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 జీవితాన్ని అర్పణం చేసినటువంటి కృష్ణ గారి యొక్క పోరాటాన్ని చూసి ఆ యొక్క ఆ భావాన్ని అర్థం చేసుకుని ఆ భావోద్వేగాన్ని అర్థం చేసుకుని మోదీ గారు అంత ధైర్యం ఇవ్వడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. ప్రధానిగా కాకుండా మీ యొక్క బ్రదర్ గా నేను యొక్క ఉద్యమంలో నేను మీతో పాటు అనే చేతులు కలుపుతున్నానని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి మాదిక సోదరులకు అందరు కూడా ఒక విశ్వాసం కలిగింది. గతంలో అనేక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, కేంద్ర పార్టీ, వేరే జాతీయ పార్టీ కూడా మాట ఇచ్చి ఉంటే కృష్ణ గారు నమ్మి వారిని సపోర్ట్ చేయడం జరిగింది, వారి యొక్క జెండాలకు కూడా సపోర్ట్ ఇస్తూ మాట్లాడడం జరిగినటువంటి సందర్భం చూస్తాం మనం. అంటే శ్రీనివాస్ గారు, ఇక్కడ మీరు అన్నట్టుగా మరి గత 30 సంవత్సరాలుగా ఈ పోరాటం అంటే ఎందుకు ఈ 30 సంవత్సరాల సమయం పట్టింది? అంటే అటు మందకృష్ణ మాదిగ కూడా సిన్సియర్గా పోరాటం చేయడం, వారంతా కూడా ఆ కమ్యూనిటీకి సంబంధించి గట్టిగానే పోరాటం చేయడం, ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి ఈ విషయంలో? అంటే సిన్సియారిటీ లేని, కమిట్మెంట్ లేని కారణంగా, సిన్సియారిటీ లేని కారణంగా ఆ ఇష్యూని ఓకే అలాగే పెండింగ్ లో ఉంచుతూ మాట తీసుకుంటూ మాట ఇచ్చి ఆ యొక్క వాళ్ళకు సపోర్ట్ తీసుకోవడం అలవాటు చేసుకున్నటువంటి ఒక పార్టీని మనం చూస్తున్నాం. అనేక ఇష్యూలు ఇదే కాదు, 370 ఆర్టికల్, ఇన్ని దశాబ్దాలు 75 ఇయర్స్ ఒక ఇష్యూ అంతా కూడా ఈ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్ని కూడాను పొలిటికల్ పార్టీస్ పదవుల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చేయగలిగేటువంటి ఒక ఇష్యూస్ అన్ని కూడాను ఇంపాసిబుల్ అని కాదు. ఇవన్నీ కూడా వారిలో సిన్సియారిటీ లేని కారణంగా, చిత్తశుద్ధి లేని కారణంగా పెండింగ్ వస్తే ఇంకా ఎక్కువ లాభం అవుతుంది అనే ఉద్దేశంతో వారు ఆటలు ఆడుకున్నారు తప్ప ఇంకేం లేదు. కానీ మోదీ గారు అట్లా కాదు, మాటలు రాజకీయ నాయకులు అంటే విశ్వాసం కోల్పోతున్నారు, అందరు కూడా ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. కాబట్టి అది కాదు, భిన్నమైనటువంటి పంతాలు పరిపాలించాలి, ఏది మాట్లాడతామో అది చేచూపియాలి, ఏది చేయగలుగుతామో అదే మాట్లాడాలి అనే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన మేరకు వారు చాలా సిన్సియర్ గా సీరియస్ గా ఏ ఇష్యూ టేకప్ చేసినా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారు. టేక్ టు రిఫార్మ్స్ గురించి ఎంత సిన్సియర్ గా రిఫార్మ్స్ లో మరి దృష్టి పెట్టి ఈ దేశంలో పరిపాలన మార్పు తీసుకొచ్చినారు. వారు స్టడీ చేస్తారు, కేవలం కృష్ణ గారు చెప్పినారు, కిషన్ రెడ్డి గారు చెప్పినారు కాదు, మాదిగ సమాజం యొక్క స్థితిగతులు, డౌన్ ట్రాడన్ ఫ్యామిలీస్ అన్ని కూడా ఏమున్నాయి పరిస్థితి, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్ ఏమున్నాయి,
వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏమున్నది, సోషల్ వేదికలో వారి యొక్క స్థానం ఎక్కడున్నదన్న విషయం బాగా స్టడీ చేస్తున్నారు. టిఎన్ సదాలక్ష్మి గారు పేర్తిస్తున్నారు, విటి నారాయణ గారు పేర్తిస్తున్నారు, గుర్రం జాషో గారు పేర్తిస్తున్నారు. అలా అనేక మంది ఆ యొక్క సమాజం పట్ల చిత్తశుద్ధితో సమాజ డెవలప్మెంట్ కోసం పనిచేసినట్టు యోధుల గురించి వారు గుర్తించినారంటే ఎంత డీప్గా స్టడీ చేస్తారో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ రైట్ ప్లాట్ఫామ్, రైట్ సందర్భం, ప్రజలకు ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వారి యొక్క మద్దతు మాకు అవసరం, మా సపోర్ట్ వాళ్ళకు అవసరం యొక్క పరిష్కారం కోసం. కాబట్టి వారికి ధైర్యం ఇవ్వడం జరిగింది. ఇవాళ లక్షలాది మంది ఆ యొక్క సన్నివేశం చూస్తే ఆ కళ్ళకు నీళ్లు. ఆనంద భాష్పాలు వారికి కృష్ణ గారు కాదు, టీవీలో చూస్తున్న వాళ్ళకు కూడా అవును. వారి యొక్క జనరేషన్, వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో నిలబడి పోటీ చేసినా గెలవలేదు. 5,000 6,000 కన్నా 10,000 20,000 కన్నా ఓట్లు రాలే మదిరి నుంచి కావచ్చు, వదనపేట నుంచి కావచ్చు, కానీ పిలిపిస్తే లక్షల మంది వస్తుంది. అంటే శ్రీనివాస్ గారు, అంటే మీకు కూడా, అంటే బీజేపీ నాయకులకు కూడా, బీజేపీ వర్గానికి కూడా ఏ విధంగా అనిపించింది ఆ సభ విషయంలో? మీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఈ విషయంలో? సభ ఎలా జరిగిందంటే చాలా బ్రహ్మాండంగా జరిగింది. వాలంటీర్గా ఆ యొక్క సోదరులందరూ కూడా రావడం, సిన్సియర్ గా కూర్చోవడం, వారు మోదీ గారు పిలిపించి ఫ్లాష్ చేయండి, మీరు స్విచ్ ఆన్ చేయండి, బ్యాటరీ ఆన్ చేయండి అంటే లక్షలాది మంది సోదరులందరూ కూడా మాట ఇస్తూ సపోర్ట్ ఇస్తున్నట్టుగా, వారి యొక్క సెల్ ఫోన్స్ మరి బ్యాటరీ ఆన్ చేసి వారి యొక్క సమర్థతను, విశ్వాసాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం యొక్క సిన్సియారిటీ కొ నిదర్శనం. ప్రభుత్వ పరంగా ఆ డయాస్ మీదకెళ్ళి మేము చేస్తామని చెప్పి చెప్పకుండా ఎన్నికల యొక్క కోడ్ కావచ్చు, దాని యొక్క ప్రిజ్యుడిస్ అయితే కోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఉన్నది. కాబట్టి దానికి అవసరమైనటువంటి సపోర్ట్ ప్రభుత్వ పరంగా అఫిడవిట్ల రూపంలో, ప్రభుత్వ స్టాండ్ పరంగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది ఈ ఇష్యూ మీద. వెరీ సూన్ కమిటీ వేసిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా దాని యొక్క విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, ఏ ఆ యొక్క రిజర్వేషన్ ఏ రకంగా కేటగరైజ్ చేయాలి అన్న విషయం ప్లాన్ తయారు చేసి సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వం యొక్క స్టాండ్ ఇవ్వడం జరుగుతుంది. బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్, బిఫోర్ అంత ఇంకా ముందే ఇది బహుశా కంప్లీట్ అవుతుంది. ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఇంకా దేశంలోని అనేక ఇటువంటి వర్గాలకు ఒక ధైర్యాన్ని, ఒక విశ్వాసాన్ని కలిగించడానికి పనిచేస్తుంది. ఇది మంచి సంకేతం కూడా పోతుంది ప్రజలు, గరీబుల కోసం, పేదల కోసం, అనగారిన జాతుల కోసం ప్రభుత్వం అండగా నిలబడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.